సారీ, అన్ఫార్చునేట్గా ఈ ఫోర్త్ ఇండెంట్ అయిపోయింది అనేసి లాస్ట్ వీడియో క్లోజ్ చేసేసాను. బట్ ఇంకా సెకండ్ పార్ట్ అలాగే ఉంది. జియో సింథటిక్స్. జియో సింథటిక్స్ అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అనమాట, ఏదైతే సాయిల్ని స్టెబిలైజ్ చేయడానికి, బట్ ఆల్సో ఇన్ రాక్స్ను, ఐ మీన్ రాక్స్లో కూడా యూజ్ చేస్తారనమాట. ఇది అంటే ఏదైతే మనం మ్యాన్ మేడ్ ప్రాజెక్ట్స్, ఐ మీన్ మన ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ను ఒక ఇంటిగ్రల్ పార్ట్ లాగా, కాంబినేషన్ పార్ట్ లాగా చూడాలి అంటే ఈ జియో సింథటిక్స్ అనేటివి ఒక, ఐ మీన్ సాయిల్ డెన్సిఫికేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తారనమాట. ఐ మీన్ స్టెబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి. జియో స్పేసర్స్ ఇన్ ద, ఏదైతే ఫైన్ డ్రైన్స్ ఉంటాయో వాటిలో యూజ్ చేస్తారనమాట. జియో వెబ్స్, ఇంకా జియో గ్రిడ్స్ అనేసి ఉంటాయి. గ్రిడ్స్ అంటే మనకు తెలుసు కదా, ఐ మీన్ మెష్ ఎలా ఉంటుంది, ఐ మీన్ ఒక వైర్ హారిజంటల్, ఒక వైర్ వర్టికల్, ఒక వైర్ హారిజంటల్, అట్లా మెష్ టైప్స్లో కూడా ఉంటాయంట. జియో ప్రోడక్ట్స్, ఐ మీన్ దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ అనమాట, జియో సింథటిక్స్, జియో టెక్స్టైల్స్, దానికి సంబంధించిన రిలేటెడ్ ప్రోడక్ట్స్, జియో స్పేసర్స్ కానీ, మెటాలిక్ సాయిల్ రెయిన్ఫోర్స్మెంట్ కూడా దాని కిందకే వస్తాయన్నమాట. ఇంకా జియో కాంపోజిట్స్, ఏదైతే 2 or more జియో ప్రోడక్ట్స్ ఉండి ఉంటాయో దాన్ని జియో కాంపోజిట్ అంటే నెంబర్ ఆఫ్ కాంపోజిట్స్ అనేసి డిసైడ్ చేస్తారనమాట. దీంట్లో జియో సింథటిక్స్లో 2 types ఉన్నాయి, న్యాచురల్ ఫైబర్స్ అలాగే సింథటిక్ ఫైబర్స్. న్యాచురల్ ఇన్ ద సెన్స్ మనకు అవైలబుల్ అయ్యే జ్యూట్ కావచ్చు, పేపర్ కావచ్చు, వుడ్ కావచ్చు. ఇంకా జియో సింథటిక్స్లో వచ్చేసి కన్వెన్షనల్ జియో సింథటిక్స్, జియో టెక్స్టైల్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, జియో మెంబ్రేన్స్ అవ్వచ్చు. దాంట్లో ఉన్న, ఐ మీన్ జియో టెక్స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో అయితే 1 dimensional, 2 dimensional, 3 dimensional. 1 dimensional అంటే జస్ట్ స్ట్రిప్స్, దాని తర్వాత 2 dimensional అంటే మెషెస్ ఓపెన్ క్లోజ్డ్, 3 dimensional అంటే మ్యాట్స్ అనమాట. 3 dimensions ఉంటాయి. జియో మెంబ్రేన్స్లో వచ్చేసి లీనియర్, బ్యారియర్, 2 types ఉంటాయి. ఇంకా కన్వెన్షనల్ జియో టెక్స్టైల్స్లో వచ్చేసి నాన్ వెవెన్, నిట్టెడ్ అలాగే ఓవెన్, 3 types ఉంటాయి. దీంట్లో నాన్ ఓవెన్లో వచ్చేసి మెకానికల్ బాండెడ్, ఫిజికల్ బాండెడ్, సారీ కెమికల్ బాండెడ్, థర్మల్లీ బాండెడ్. ఇంకా ఓవెన్లో వచ్చేసి మోనోఫోలియేటెడ్, మల్టీఫోలియేటెడ్, సిల్ట్ ఫిల్మ్ అనేసి డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. కన్వెన్షనల్ జియో టెక్స్టైల్స్ వచ్చేసి దాంట్లో ఓవెన్, క్లిల్టెడ్, నిట్టెడ్, నాన్ ఓవెన్ టైప్స్ ఉంటాయి. ఓవెన్ టెక్స్టైల్స్ వచ్చేసి ఏదైతే లార్జ్ నెంబర్ ఆఫ్ జియో సింథటిక్ ప్రోడక్ట్స్ అనేసి యూజ్ చేస్తారనమాట. డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటాయన్నమాట. ఐ మీన్ న్యాచురల్ ఫైబర్సే ఉంటాయి. దీన్ని, ఐ మీన్ ఈ డయాగ్రామ్ చూసారంటే ఏదైతే వెయిట్ ఓవెన్ ఫైబర్ విత్ సెల్ వేరియంట్, సెల్వెజ్ నిట్టెడ్ అంటే ఇవి ఒక, ఇది ఓవెన్ వచ్చేసి గ్రిడ్ ఫామ్స్లో ఉంటాయి. నిట్టెడ్ వచ్చేసి డిఫరెంట్, ఐ మీన్ అలా ఒకటి వచ్చేది. నాన్ ఓవెన్ జియో టెక్స్టైల్స్ వచ్చేసి డిఫరెంట్ అంటే గజ్బిజ్ని ఉంటాయి అన్నమాట. టెక్స్టైల్ రిలేటెడ్ జియో ప్రోడక్ట్స్, దీంట్లో టెక్స్టైల్ రిలేటెడ్ వచ్చేసి జియో నెట్స్, 2 sets ఆఫ్ రఫ్లీ రౌండెడ్ పాలిమర్స్ అనేది దీంట్లో, ఐ మీన్ దాంట్లో పార్ట్ అయి ఉంటాయన్నమాట. జియో గ్రిడ్స్ అంటే గ్రిడ్స్ లాగా ఫామ్ అయి ఉంటాయన్నమాట ఒక షీట్. జియో మ్యాట్ ఇన్ ద సెన్స్ ఒక లేయర్ అనమాట, లేయర్ లాగా జియో సింథటిక్స్ అనేటివి ఫ్యూచర్ చేయుంటాయి. జియో కాంపోజిట్స్ అంటే మోర్ జియో ప్రోడక్ట్స్ అనేటివి ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. జియో మెంబ్రేన్స్, ఏదైతే 2 dimensional షీట్ మెటీరియల్స్ ఉంటాయో వాటిని జియో మెంబ్రేన్స్ అంటారంట. దీంట్లో టైప్స్ ఉంటాయి మళ్ళీ, నాన్ రెయిన్ఫోర్స్డ్ మెంబ్రేన్స్, రెయిన్ఫోర్స్డ్ లామినేటెడ్ మెంబ్రేన్స్ కూడా. లామినేషన్ అంటే మనం యాడ్స్లో చూస్తుంటామే, లామినేట్ చేసిన ఇల్లు చూసింటారు అనేసి, అంటే ఒక లేయర్ లాగా, ఒక ఏదైతే 0.5 to 2.5 mm ఒక థిక్నెస్ ఆఫ్ మెంబ్రేన్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటారనమాట.
ఫంక్షన్స్ ఆఫ్ జియో సింథటిక్స్. ఈ జియో సింథటిక్స్ యొక్క ఫంక్షన్ ఏమంటే ఒక ఐ మీన్ సపరేట్ చేస్తాయంట దేన్ని, ఏదైతే మడ్ ఐ మీన్ ఒక లేయర్కి ఒక లేయర్కి సపరేషన్ అనేది క్రియేట్ చేస్తాయన్నమాట. ఇంకా ఐ మీన్ స్టోన్కి సాయిల్కి సపరేషన్ క్రియేట్ చేస్తాయి. ఇంకా రెయిన్ఫోర్స్మెంట్ ఒక ఏదైతే టెన్సైల్ స్ట్రెసెస్ రెసిస్టింగ్ చేసేలాగా ఒక బాండింగ్ క్రియేట్ చేస్తాయన్నమాట. ఫ్లూయిడ్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఐ మీన్ దాని మీద పడిన వాటర్ కాస్త కలెక్ట్ చేస్తాయి, అది కిందకి పోనీయకుండా పక్కకి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి అన్నమాట, ఇంకో లేయర్కి పంపించడం అన్నమాట. ఫిల్ట్రేషన్ ఏదైతే వాటర్ ఉంటాయో అవి ఈ జియో టెక్స్టైల్ లేయర్ ద్వారా సాయిల్ ఐ మీన్ ఆ కింద ఉన్న సాయిల్ మీద ఆ మ్యాటర్ పెట్టడం వల్ల ఏదైతే వాటర్ కిందకి వెళ్తుందో అప్పుడు ఆ ఫిల్ట్రేషన్ మీడియా లాగా పనికొస్తుంది, వాటర్ అనేది ఫిల్టర్ అవుతుంది అనేసి. ఇంకా మిక్చర్ బ్యారియర్ ఏదైతే ఫ్లో అవ్వకుండా ఐ మీన్ ప్లెయిన్ ఫ్లో ఉంటుందో, ఎఫిషియన్సీ అనేది కరెక్ట్గా ఉంటుంది. మాయిశ్చర్ బ్యారియర్ కదా, సారీ మిక్చర్ బ్యారియర్ అన్నా, మాయిశ్చర్ బ్యారియర్ అంటే ఒక మాయిశ్చర్ లేయర్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. అంటే మాయిశ్చర్ని అలో చేయకుండా అక్కడే స్టాప్ చేసేలాగా ఉంటుందన్నమాట. ఇంకా ప్రొటెక్షన్ ఏదైతే స్ట్రెయిన్స్ ట్రాన్స్మిటెడ్ ఉన్నాయో అవి యూనిఫామ్లీ అంటే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూట్ చేయదు కాదు, ఏదైతే స్ట్రెస్సెస్ ఉన్నాయో వాటిని రిడ్యూస్ చేస్తుందంట. ఇవి ఐ మీన్ కింద ఇచ్చినవి ప్రాపర్టీస్ ఆఫ్ జియో సింథటిక్స్ మెటీరియల్. ఐ మీన్ దానికి సంబంధించిన మెటీరియల్స్ కావచ్చు, జియో మెటల్ మెట్రికల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, మెకానికల్ ప్రాపర్టీస్ కావచ్చు, హైడ్రాలిక్ ప్రాపర్టీస్ కావచ్చు, డ్యూరబిలిటీ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ కావచ్చు, అవన్నీ దానికి సంబంధించిన ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నమాట. అవి ఎలా ఉండాలి అనేసి, కాంపోజిషన్ ఎలా ఉండాలి, ఇంటర్నల్ ఫ్రిక్షన్ ఎంత ఉండాలి, క్రీప్ ఎంత ఉండాలి అనేసి, ఇంకా డ్యూరబిలిటీ, అబ్రేషన్ రెసిస్టెన్స్ అని వీటివి మీన్ కింద ఇచ్చేటివి అప్లికేషన్స్ ఆఫ్ జియో సింథటిక్స్. సపరేషన్ కోసం యూజ్ చేస్తాయి, ఫిల్ట్రేషన్, ఫ్లూయిడ్ ట్రాన్స్మిషన్ కావచ్చు, రెయిన్ఫోర్స్మెంట్ కావచ్చు, రెయిన్ఫోర్స్మెంట్ లాగా ప్రొవైడ్ చేయొచ్చు, కంటామినెంట్స్ అండ్ బ్యారియర్స్ లాగా అడ్డంకు ఐ మీన్ ఏదైతే ఆపదలు వచ్చినప్పుడు విపత్తు వాటిని అగెనిస్ట్గా ఉంటాయన్నమాట. ఇవి ఐ మీన్ దానికి సంబంధించిన డయాగ్రామ్స్ అన్నమాట. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ఫోర్త్ యూనిట్.